నెల్లూరు నగరంలోని 47-48 డివిజన్ల ప్రజల కోసం పెన్నా నది ఒడ్డున కోటి రూపాయలతో కర్మక్రతువుల భవనాన్ని నిర్మిస్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలను స్థానిక కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. కర్మక్రతువులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని 47-48 డివిజన్ల కార్పొరేటర్లు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాళ్ల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డివిజన్లకు దగ్గరగా పెన్నా నది ఒడ్డున కర్మక్రతువుల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని వసతులతో డిసెంబర్ మొదటి వారంలోనే ప్రజలకి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు. 7-48 గాని ఈ ప్రాంతం కర్మకృతులు చేసుకునేదానికి గతంలో మెటల్ డ్రైవ్ దగ్గర చేసుకునే వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఎరగాలమ్మ దేవాలయం దగ్గర చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఇక్కడున్న ప్రాంతం వాళ్ళందరూ కూడా స్థానిక కార్పొరేటర్లు కానీ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో మాకు పెన్నా ఒడ్డున ఒకటి కడితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు కోటి రూపాయలతో కర్మకృతుల భవన్ని స్టార్ట్ చేశాం. డిసెంబర్ మొదటి వారాన ఇది కట్టి నీట్గా ఈ ప్రాంత ప్రజలు ఎక్కడైనా ఇది జరిగినప్పుడు కర్మకృతులు చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా పెన్నా ఒడ్డున ఇది కట్టడం జరిగింది. డిసెంబర్ 1st వీక్ కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఎక్కడా కూడా డెవలప్మెంట్కి మేము రాజీ పడకుండా ప్రజలకి ఏది ఇబ్బంది అవుతుందో, ఎందుకంటే గతంలో కొంతమంది మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు ఒకసారి ఆ మటన్ మార్కెట్ పక్కన బట్టల దుకాణం మార్కెట్ చూస్తే ప్రజలు అంగడి లోపల ఉండాల్సింది పోయి బయట అమ్ముకునే పరిస్థితి. సంతపేట మార్కెట్ మీరు కడితే ప్రజలు దాన్ని పనికి రాకుండా పోతే దాన్ని మళ్ళీ కూడా రెన్యువేషన్ పెట్టి నానా తంటాలు పడి ఆ గోడలు కట్ చేయలేక అనేక రకాల ఇబ్బందులు పడి మేము నూతనంగా చేయించి మళ్ళీ ఈరోజు అక్కడున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు పరిపాలన చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా, కొంతమంది మాట్లాడుతున్నారు అభివృద్ధికి రౌడీకి అంట జరుగుతున్న పోటీ అంట, ఆ మాట్లాడే ఎదవున్నాడే, ఆ మాట్లాడే ఎదవ ఇంటి వెనకాల కట్టిన పార్క్ నేను, ఆ మాట్లాడే ఎదవ ఇంటి ముందు రోడ్డు 2 సార్లు వేసారు రోడ్డు 6 నెలల్లో, దోపిడీకి ఇంత పెద్ద పేపర్లో వార్తలు వచ్చినాయి. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి